హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే తిరుమల తిరుపతి మెట్ల మార్గంలో ఎన్ని చిరుతలను పట్టుకున్నా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. మళ్ళీ రీసెంట్ గా బోనులో మరో చిరుత పడింది. ఇక్కడ వివరాలు చూసినట్లయితే బోనులో చిక్కిన ఆరో చిరుత అలిపిరి తిరుమల నడక మార్గంలో 7 మైలు వద్ద ఆరో చిరుత అయితే గనక బుధవారం అటవీశాఖ బోనులో అయితే చిక్కింది. వారం రోజులుగా చిరుత సంచారాన్ని గుర్తించి పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి అయితే గనక ఈ చిరుత బోనులో పడిందని చెప్తున్నారు. అధికారులు దీన్ని ఆడచిరుతగా గుర్తించారు. గతంలో బాలిక లక్ష్యతపై దాడి చేసిన ప్రాంతంలోనే ఈ చిరుత చిక్కిందని చెప్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలోని చిరుతలు అన్నింటినీ ఇంకా పట్టుకున్నట్లయని తిరుమల తిరుపతి దేవస్థానం డిఎఫ్ఓ శ్రీనివాసులు అయితే తెలిపారు. తిరుపతి జూ పార్కు అయితే కనుక దీన్ని తరలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం నడక మార్గం అలాగే ఘాట్ రోడ్ల ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయని అయితే చెప్పారు. ఆరో చిరుత శాంపిల్ తీసి లక్ష్యత శాంపిల్స్తో పరీక్షలకు పంపే ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు వివరించారు. అలిపిరి తిరుమల నడక మార్గంలో శ్రీ నరసింహస్వామి ఆలయం వద్ద కాలి నడక మార్గంలో మంగళవారం రాత్రి సమయంలో ఎలుగుబంటి అయితే వచ్చింది. ఎక్కువ సమయం ఉండి వెళ్ళిపోయింది. దీనిపై తిరుమల తిరుపతి అధికారులు మాట్లాడుతూ రాత్రి సమయంలో భక్తులను సురక్షితంగా నరసింహస్వామి ఆలయం వరకు దాటించామని అయితే పేర్కొన్నారు.